అంత వైజాగ్ అమ్మా, ఎక్కడ వైజాగ్ లో ఇక్కడ ఎంత టైం పడుతుంది? అవునా, ఇప్పుడు మామూలుగా వాటర్లో ఆక్సిజన్ సిలిండర్స్ పట్టిన వెళ్తారా? ఎవరు మీరేనా? ఎంత టైం పడుతుంది కట్ చేయడానికి? జనరల్గా ఇప్పుడు ఇప్పుడు ఇది ఉందంటే హాఫ్ కింద కట్టేస్తారా? వుడ్ వుడ్ ఐరన్ కూడా కట్ అయిపోతుంది దానికి. ఇప్పుడు రెండు కట్ చేస్తే ఊరికి పైకి లేపితే, అంటే పైకి లేపితే అంటే ఊరికి అలా లేస్తుందా? అంటే ఎంత లేపగలుగుతుంది పైకి? రెండు టైపులు బిల్లులు ఉన్నాయి సార్. అది ఒక టైప్ బిల్లులు ఎయిర్ లో ఉంటుంది సార్, 1 మీటర్ హైట్, అంటే వాటర్లో లేపెత్తు సార్, సమానంగానే కూడా ఉన్నాయి సార్. అవి ఫ్లోటింగ్ బెలూన్ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎలాగా? దాని నుంచి హోస్ పైప్ కనెక్షన్ మన అదే ఆ కనెక్షన్ మన దగ్గర ఉంటుంది కదా. దగ్గర దగ్గర 17 టన్నులు ఉండేటువంటి కౌంటర్ వెయిట్ని విత్ ఇన్ డేస్ లో మనం చేయగలిగాం. కానీ ఏదైతే వైఎస్ఆర్సిపి కుట్రల్ని బద్దలు కొట్టడానికి, ఛేదించడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడినటువంటి ఆ పడవల్ని తొలగించేటువంటి పని నిన్న ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కానిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే గతంలో ఒక పడవ దీన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఎవరైతే బెకమ్ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పడవని తీయడం జరిగింది. దానికి మించినటువంటి క్రేన్స్ భారీ వాహనాలు పట్టుకొచ్చి నిన్న పడవల్ని లాగడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం కాల. ఏంటనేది చూస్తే ఏదైతే 3 బోట్స్ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయని, అంటే మనం ఒక బోట్ని లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి మళ్ళీ వెనకాల ఒక 2 బోట్స్ని దాని క్రిందకు లాగుతున్నాయి. అంటే 3 బోట్లు అంటే దగ్గర దగ్గర 340 అంటే 100 నుంచి 120 టన్నులు కెపాసిటీకి అది 3 లింక్ అయి ఉండడం వల్ల మరి బయటికి రానిటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎంత దుర్మార్గం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక బోటు వచ్చిందంటే ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది అని అనుకోవచ్చు, లేదా బోటు వెనకాల బోటు ఒక 10 నిమిషాలు అరగంట గంట ఒక పూట తేడాగా వచ్చిందన్న యాదృచ్ఛికంగా వచ్చింది అనుకోవచ్చు. కానీ 3 పడవలు ఒకే లంక కింద కట్టి రావడం, ఆ 3 పడవలు అంటే 40 టన్నుల సామర్థ్యాన్ని 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఏదైతే కౌంటర్ వెయిట్ని తాకితేనే కౌంటర్ వెయిట్ 2 ముక్కలైంది. ఈ 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి 3 బోట్లు కూడా ఒక్కసారిగా సెంటర్ ఫిల్లర్ని కనుక తగిలి ఉంటే ఇవాళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిల్చుని మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఇవాళ క్రిందంతా కూడా బంగాళాఖాతం వరకు కూడా కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. సరి, అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారు, ఏదైతే ఆ పడవల్లో శాండ్ కూడా నింపి ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ రకంగా అంటే 5-6 జిల్లాలకు త్రాగునీరు, 100,000 ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజీ దగ్గర దగ్గర 170 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల ఆనకట్టుగా 70 సంవత్సరాల బ్యారేజీగా రైతులందరికీ కూడా సేవలు అందించండి బ్యారేజీ మీద కూడా ఇటువంటి కక్ష ఉందా అంటే చాలా ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇటువంటి దాని మీద గట్టిగా ముమ్మరంగానే దర్యాప్తు జరుపుతాం. ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించేటువంటి వరకు కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఆ బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలి. అందుకే ఈవేళ విశాఖపట్నం నుంచి, కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళు కిందకి లోతులో కూడా దిగి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి వర్క్ చేసుకుంటారు. అదేవిధంగా వాళ్ళు కూడా కిందకి దిగినప్పుడు ఆ బోట్ ఏదైతే ఉందో ఇప్పుడు తీయడం సాధ్యం అవ్వట్లేదు కాబట్టి దాన్ని 2 హాఫ్లుగా కట్ చేసేసి, అంటే ఒక బోట్ని 2 కింద కట్ చేసేసేటువంటి విధంగా ఆ కట్టర్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా ఇప్పుడే తీసుకుని దింపుతూ ఉన్నాం. ఆ మెటీరియల్ అంతా కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ని 2 పార్ట్స్గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్, ఆ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా ఒక 10 టన్నుల వరకు కూడా పైకి, అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్కి కొద్ది పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా 12 ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర దగ్గర 100-120 టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఇట్లా మల్టిపుల్గా ఇటు డ్రైవర్స్ని వాటర్లో దిగి కట్టర్స్ పెట్టి దాన్ని బోట్స్ని కట్ చేసి అదేవిధంగా బెలూన్స్ ఇవన్నీ కూడా ఉపయోగించి ఈరోజు సాయంత్రం లోపల వీటిని వెలికి తీయాలనేటువంటి ఆలోచనతో మన వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు.